పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రతిపాదన జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై అధికార పార్టీలోని వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతిపాదన జిల్లాల విభజన నిర్ణయం సరైంది కాదని కూడా అన్నారు. శ్రీకాకుళం జిల్లాను విడదీయవద్దని ఆముదాల వలసలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు. జిల్లాను విడదీస్తే రాజకీయంగా దెబ్బతింటామని ఆయన సొంత పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవద్దని ధర్మాన సూచించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడల్లా జిల్లాలను మార్చలేం కదా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చక్రేష్ రెడ్డి గారిది చాలా గొప్ప బంధం. స్వాతంత్రం మనకు లభించిన తర్వాత చాలా ఆవేదన జిల్లా ప్రజలకందరికి ఉండేది. ఈ జిల్లా అభివృద్ధి చెందదా, దీనికి అవసరమైనటువంటి సదుపాయాలని సమకూర్చరా, ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ కావా అనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి ఈ జిల్లా ప్రజలకు రాజశేఖర రెడ్డి ఆయన ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఈ వెనుకబాటుతనాన్ని, ఈ జిల్లాకు జరిగినటువంటి అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని గమనించి సరిచేయాలన్నటువంటి తపన పడినటువంటి ముఖ్యమంత్రుల్లో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రథముడని ఈ సందర్భంగా మీకు మనం వచ్చేస్తుంది. మీరు చూడండి, ఏ కార్యక్రమం ఆయన ఉన్నప్పుడు ప్రారంభిస్తే మొట్టమొదటి శ్రీకాకుళం జిల్లాను తీసుకుండేవాడు. ఎన్ఆర్ఈజే అప్పుడే వచ్చింది, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ఒక జిల్లాలో ప్రారంభించాలి. ఫస్ట్ శ్రీకాకుళం తీసుకున్నాడు. ఆరోగ్యశ్రీ ఫస్ట్ మనదే తీసుకున్నాడు. ఈ జిల్లాకి ఏం లేవో అన్నీ సమకూర్చే పని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు శాంక్షన్ ఇచ్చాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఒకేసారి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, ఇలా అతను ఏ అవకాశం వచ్చినా ఈ జిల్లాని అభివృద్ధి చెందిన జిల్లాల సరసన పెట్టాలి, వాళ్ళకి ఆవేదన తొలగించాలి అనేటువంటి తపన పడినటువంటి నాయకుడు. అందుకోసం ఈ జిల్లా ప్రజలతో రాజశేఖర రెడ్డి గారికి చాలా అనుబంధం ఉంది.